రాష్ట్ర ప్రభుత్వం గొప్పగా ఆర్బాటాల పేరుతో ప్రతి ఒక్కరికి జగనన్న ఇంటికల అంటూ కలరింగ్ ఇచ్చిందే తప్ప చేసిందేమీ లేదని సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి లింగమయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సిపిఐ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఆ పార్టీ నాయకులు అనంతపురం నగర 2 డివిజన్లోని కల్పన జోషి కాలనీలో శనివారం పర్యటించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు కేటాయించిన జగనన్న ఇల్లు నిర్మాణానికి 1,80,000 కాకుండా 5 లక్షలు కేటాయించాలని ప్రతి ఇంటికి తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు లింగమయ్య మాట్లాడుతూ జగనన్న కాలనీలలో నీళ్లు, రోడ్లు, విద్యుత్ సదుపాయాలు కల్పించకుండా జగనన్న కాలనీలో ఇల్లు కట్టుకోవాలంటూ లబ్ధిదారులపై ఒత్తిడి తేవడం సిగ్గుచేటని పేర్కొన్నారు. ఫిబ్రవరి 6వ తేదీన అనంతపురం కలెక్టరేట్ వద్ద లబ్ధిదారులతో మహాధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో కల్పన జోషి కాలనీ శాఖ కార్యదర్శి ప్రసాద్ గౌ, సిపిఐ జిల్లా సమితి సభ్యులు జయలక్ష్మి, రమణ, రేష్మ, జయమ్మ, ఆనందరాజు, లింగమయ్య, రఫీ, రంగడు, వెంకట్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఆర్భాటంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పేదలందరికీ ఇండ్లు ఇవ్వాలని, జగనన్న కళ నెరవేరాలని మంచి ఉద్దేశంతో ఇళ్ల స్థలాలు ఆయన పేరు మీద ఇచ్చాడు. అయితే ఎక్కడైతే ఇళ్ల స్థలాలు ఇచ్చాడో అక్కడ మౌలిక సదుపాయాలు కల్పించాలని, కరెంటు, రోడ్లు, కాలువలు, అన్ని రకాల సదుపాయాలు కల్పించి ప్రజలకి అవకాశం కల్పించాలని సిపిఐగా డోర్ టు డోర్ తిరిగి మేము ప్రచారం చేస్తున్నాము. ఎందుకయ్యా అంటే 180,000 రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది. రాష్ట్రం ఇచ్చే ప్రభుత్వం 180,000తో గుణాదిగాని నిర్మించుకోలేడు. మేము 5 లక్షల రూపాయలు ఆ కుటుంబానికి ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రిని కోరుతున్నాం. అదే కాకుండా ఆయన సిమెంటు, ఇసుక వాళ్ళకు ఫ్రీ ఇచ్చి ఆ ఇండ్లు నిర్మాణానికి సహకరించాలని మేము సిపిఐగా ప్రభుత్వాన్ని కానీ కోరుతున్నాం. ఎందుకు ఈ మాట చెప్తున్నామే అంటే, ఈ రాష్ట్రంలో 30 లక్షల మందికి నేను ఇళ్ల స్థలాలు ఇచ్చాను. ఎక్కడ పేదవాడనేవాడు ఉండకూడదు, పక్కా ఇండ్లు ఉండేవాడే ఉండాలని మంచి ఉద్దేశంతో మేము ఇచ్చినామని చెప్తున్నారు. నీ కాలనీల్లో కరెంటు లేదు, కొళాయిలు లేవు, డ్రైనేజ్ లేదు, రోడ్లు లేవు, ఇవన్నీ కానీ మౌలిక సదుపాయాలు కల్పించాలంటే ఇవన్నీ కల్పించినప్పుడే జగనన్న కళ అవుతుంది. కాబట్టి అంత అవి కల్పించడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని మేము సిపిఐగా డిమాండ్ చేస్తున్నాం. రేపు 6వ తారీఖున పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా కలెక్టరేట్ దగ్గర కలెక్టర్ గారికి మేము అర్జీలు ఇవ్వబోతున్నాం. 5 లక్షల రూపాయలు పేదవాళ్ళకి ఇవ్వండి, ఇండ్లు కట్టుకుంటారని ఆ డిమాండ్తో ముందుకు సాగుతున్నాం.